నమస్కారం, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ తెలుసు కదండి, గుమగుమలు. సో ఈరోజు గుమగుమలో మీకు నేను ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. బచ్చలి కూర అలాగే తెలగపిండి కాంబినేషన్లో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే అది రాజుగారు చెప్పండి. ప్రోగ్రామ్ అన్నాక ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక యాంకర్ ఉంటుంది, ఒక షెఫ్ ఉంటారు, మన ప్యాన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. నేను ఏదో మాకు బోల్డ్ పనులు ఉంటాయి, జడలు వేసుకోవాలి, లిప్స్టిక్లు పెట్టుకోవాలి, ఇన్ని తతంగాలు ఉంటాయి. మేకప్ 5 నిమిషాలు లేట్ అయితే మీరు మొదలు పెట్టిస్తారా నేను లేకుండా? అంటే కొంచెం ప్రోగ్రామ్ అలా స్టార్ట్ చేద్దామని ఎప్పుడో ఒకసారి రాజుగారు చెప్తున్నారు కదా. అంటే మీరు చెప్పరేమోనని నేను హడావిడి హడావిడి వచ్చా. మీరు చెప్తున్నారండి ఇంకా సేపు ఆగొచ్చేదాన్ని. ఓకే, అలా వచ్చారా? సో ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కదా, సో అన్ని ఛానళ్ళలో కూడా, సో యాంకర్లే వచ్చేసి వంటలు చేస్తున్నారు కదా. అవును. సో ఒక షెఫ్ యాంకరింగ్ చేసే తప్పేంటి? అవన్నీ వేరే షోస్ లో, కానీ మన షోలో అలా కాదు. మన షోలో ఏంటి, ఎవరి పని వాళ్ళు చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తారు కాబట్టి చక్కగా రోజు రాజుగారే వంట చేసి పెట్టాలి, మనం తినాలి, నేను పక్కన కూర్చొని పాగుతూ ఉండాలి కదా కదా. యాక్చువల్ గా అయితే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది కదా. సో పర్లేదు, నేను కొంచెం మేకప్ చూసారుగా, ఈ జడంతా పొడుగ్గా అయింది, నా జుట్టు కొద్దిగా అలగడానికి టైం పట్టింది. నాకు కూడా నేను చెప్పగలనా లేదా అని చెప్పేసి ఒకసారి చెప్పేశాను. ఫైల్ చెప్పారు చూసారా ఎంత అద్భుతంగా చెప్పారు. రాజుగారి వంట మాత్రమే కదా యాంకరింగ్ కూడా బాగా చేస్తారు, అట్లానే మీరు పిలవద్దు, రారు, మా షోలోనే ఉంటారు. సో ఇంక లేట్ చేయకుండా నా వాగుడు స్టార్ట్ చేసేస్తాను నేను. వాగుడు కాదండి, యాంకరింగ్. సో నా పాట నేను మొదలు పెట్టేస్తాను. హాయ్, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి. రాజుగారు గుమగుమల్లో ఏం చేస్తున్నారు ఈరోజు? బచ్చలి అలాగే తెలగపిండి కాంబినేషన్ లో పులుసు. ఓ, సో తెలగపిండి మనం చాలా తక్కువ రకాల వంటల్లో వాడుతుంటాము. సో బచ్చలి పులుసు అందరికి చాలా ఫేవరెట్. అది కొన్ని రకాల ఫెస్టివల్స్ లో పర్టికులర్ గా ఈ పులుసు చేస్తూ ఉంటారు. అంటే శుభకార్యాలలో కూడా కంపల్సరీ ఇది ఉండాల్సి ఉంటుంది. అవును. సో ఈ రోజు మీరు మాకు బచ్చలి ఇంకా అలాగే తెలగపిండి పులుసా? అవునండి. ఓకే, మరి బచ్చలి తెలగపిండి పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తెలగపిండి బచ్చలి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బచ్చలి కూర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. నేను రాజుగారు అయితే రెడీగా ఉన్నారు. అఫ్ కోర్స్, నేను రాకముందు నుంచి బాగా రెడీగా ఉన్నారు కాబట్టి అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నారు. ఇంకా మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా పులుసు చూసేద్దాం. సో మొదలు పెట్టేద్దామా రాజుగారు? తప్పకుండా అండి, స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే, ముందు పోపు పెట్టేసుకుందాం అండి. ఇక్కడ జీలకర్ర ఆవాలు రెండే వాడుతున్నాం. ఇందులో ఎలాగో మనకి కూరగాయ ముక్కలు ఏం లేవు కాబట్టి కొద్దిగా ఈ పులుసు ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫాస్ట్ గానే అవుతుందండి. 1 స్పూన్ ఇస్తారా? సో బచ్చలా కూడా మనకు ఫాస్ట్ గా వేగిపోతుంది, సో వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. అవును, మా ఫాస్ట్ గా మెత్తబడిపోతుంది. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెత్త వేసుకుంటున్నాం, కరివేపాకు. ఓకే, సో జనరల్ గా తెలగపిండికి కొంత వెల్లుల్లి ఫ్లేవర్ బాగా సూట్ అవుతుంది. yes, మన పులుసుకు కూడా చాలా బాగుంటుంది. అవునండి, ఇంగువ అండి. సో ఈ రెండింటి కాంబినేషన్ కాబట్టి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా మనకి టేస్టీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. yes, పులుసుల్లో కానీ వేపుళ్ళలో కానీ. అవును, సో ఈ వెల్లుల్లి చాలా టేస్ట్ ని ఇస్తుంది. యా, ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన బచ్చలి కూర అండి. సో ఈ తెలగపిండి ఇవి కూడా అంటే చాలా మంది మంచి అంటే హెల్దీగా ఉండటానికి ఇప్పుడు బాలింతలకు అలా కూడా బాగా వాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే వంటల్లో కంపల్సరీ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు. అవును, ఎందుకంటే మంచి హెల్దీ రెసిపీ అని చెప్పేసి. సో అంటే కొద్దిమంది ఏంటంటే వాళ్ళు ఎలా వాడాలో తెలియదు, అలా వాడకుండా అలాగే ఉంటారు. చాలా మంది కూడా అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు ఏ పెద్దవాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు అలా చేస్తే తెలిసిన వాళ్ళకి ఇప్పటికీ కొద్దిగా ఏమైనా అందుబాటులో ఉంటే వాడుకుంటున్నారు. కానీ అసలు ఇప్పుడు కొత్త కొత్తగా అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాగా
మోస్ట్లీ పిల్లలకు ఎవరికి కూడా ఇట్లాంటి ఏం తెలియదు అసలు అసలు తెలగపిండి అంటే ఏంటి అన్నట్టుగా చూస్తారు చాలా మంది పెద్దవాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా చెప్తే వాళ్ళు కూడా కాస్త ఓహో ఇలాంటిది ఒకటి ఉందా మనం దీంతో చేసుకోవచ్చా అన్నట్టు కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతూ ఉంటారు ఓకే సో ఇది కొంచెం మనకు ఆకు వేగిన తర్వాత సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా కారం ఓకే ఎంటిఆర్ మసాలా వారి పసుపు అండి సో వీటితో పాటుగా చింతపండు గుజ్జు సో ఈ గుజ్జు కొంచెం మనకు మగ్గితే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చుండి ఓకే ఓకే సో కొంచెం మనం అది పచ్చిగా తీసుకుంటాం కాబట్టి కాస్త ఉడికితే మంచి టేస్ట్ కూడా వస్తుంది టేస్ట్ వస్తుంది కొంచెం ఆ కమ్మదనం అనేది కూడా యాడ్ అవుతుంది సో అది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఓకే సో అయితే టైం ఉంది కాబట్టి మేము కూడా ఒక మంచి చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకే మరి ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలాగా మనం చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా జుట్టు రాలిపోవడం అనేది చాలా మందిని బాధించే సమస్య అయితే జుట్టు రాలిపోకుండా ఉండాలి అంటే మెంతులు నానబెట్టుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని కొబ్బరి నూనెలో కలుపుకొని రాత్రిపూట తలకు బాగా అప్లై చేసుకుని ఉదయాన్నే లేచిన తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా కనీసం వారానికి ఒకసారైనా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది ఓకే అండి చిట్కా చూసేసారు కదా ఆ చింతపండు ఉడుకుతుంది చూశారు దాంట్లో వేసుకున్న వెల్లుల్లి ఇంగువ వీటి వల్ల ఇక్కడ నిజంగానే ఘుమఘుమలు మొదలైపోయాయి ఎస్ కొంచెం వాటర్ ఇస్తారా తప్పకుండా పులుసు అంటేనే మనకి ఆ పోపు బాగా వేగింది అనుకోండి అంటే దాంట్లో పడాల్సినవన్నీ సరిగ్గా పడితే అది బాగా వేగితే మనకి ఆ ఘుమఘుమలు అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సో మేము ఏదో చెప్తున్నాం మీరు వండుకున్నప్పుడు రావట్లేదు ఏంటంటే ఎక్కడో ఒకటి అరా కాస్త అటు ఇటుగా ఏమన్నా అయ్యో మనం వేసుకున్న దినుసులో మొత్తం సామాగ్రి అంతా కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చూసుకుంటే ఇంకా రాకపోవడానికి అసలు ఛాన్స్ లేదంతే సో ఇది కొంచెం మరుగుతూ ఉంటుందండి సో ఈలోపు బెల్లం పులుసులో కంపల్సరీగా ఉంటే బాగుంటుంది సో కొంతమందికి ఏంటంటే ఆ పులుపు తీపి కాంబినేషన్ నచ్చని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు బెల్లం లేకుండా చేసుకోవచ్చు తెలగపిండి అండి ఓకే సో తెలగపిండి ఆరోగ్యానికి మంచిది కన్నా ఓ ఎక్కువ కూడా వేసుకోకూడదు మనం వగరు వస్తుంది అదేంటంటే కోస్త చేదు వగరు అవన్నీ మిక్స్ అయిపోయి మనకి అంత ఎక్కువ తినలేము కాబట్టి సో ఇంత క్వాంటిటీకి ఇంత అయితే చాలు ఎందుకంటే మనం అది కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత చిక్కు పడుతుంది ఏంటి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఎలాగూ మనకి కొద్దిగా ఉడికిన దగ్గర నుంచి కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి అండ్ మళ్ళీ మనం కొంచెం పిండి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు అన్నమాట సో ఇందులో కంపల్సరీ పిండి కూడా వేసుకోవాలా రాజుగారు లేకపోతే ఇట్లా అయినా తీసుకోవచ్చా మనకు కావాలనుకుంటే ఇలా అయినా అప్పుడు ఓన్లీ ఆ తెలగపిండి టేస్ట్ తెలుస్తుంటుంది ఎక్కువ కొంచెం అది తెలియకుండా అంటే చాలా మందికి అది తెలగపిండి ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంచెం అది తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇట్లా అడిషనల్ గా బియ్యం పిండి వేసుకోవచ్చు ఎందుకంటే దీని వల్ల కూడా మనకు కొంచెం ఆ టేస్ట్ వేరియేషన్ వస్తుంది కదా సో ఈ తెలగపిండి కాంబినేషన్ లో ఆకుకూరల్లో అన్ని వెరైటీస్ తో చేసుకోవచ్చు రాజుగారు లేకపోతే కొన్నిటితోనే చేసుకోవచ్చు అండి మళ్ళీ గోంగూర వాటితో కొంచెం అంత బాగుండదు సో తోటకూరతో చేసుకోవచ్చు అంటే కొద్దిగా అలా పులుపు ఇలాంటివి కాకుండా ఎందుకంటే ఆ టేస్ట్ కూడా మళ్ళీ డామినెంట్ గా ఉంటాయి కదా బాగా మిక్స్ అయిపోయి అదొక రకమైన టేస్ట్ వస్తుందేమో కొంచెం ఇలాంటి వాటితో అయితే బెటర్ ఏమో కదా సో దాంట్లోకి ఏంటంటే మనం గోంగూర తీసుకునే దాంట్లో అంటే నువ్వులే కొంచెం వేయించి కొంచెం అలా వేసుకుంటే కొంచెం పొడి వేయించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఓకే సో రెడీ రెడీ అండి తెలుగుపిండి కలిపి మంచి స్మెల్ అవును ఇవే స్మెల్ మీకు కూడా కావాలా ఈ ఘుమఘుమ మీకు కూడా కావాలా లేట్ చేయకుండా వెంటనే పులుసు చేసుకోండి మీకు కూడా వచ్చేస్తాయి ముఖ్యంగా ఇలాంటి సీజన్స్ లో కూడా ఇలాంటివి తింటే బాగుంటుంది ఎందుకంటే ఇది కొంచెం బాడీకి హీట్ ఇస్తుంది కాబట్టి ఎస్ సో రెడీ రెడీ
ఓకే మరి తెలగపిండి బచ్చలి పులుసు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. తెలగపిండి బచ్చలి పులుసు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి చింతపండు గుజ్జు కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, తెలగపిండి వేసి బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పన్నివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి బచ్చలి పులుసు రెడీ. ఓకే మరి పులుసు తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూడండి. ఓకే చాలా బాగుంది. బచ్చలి ఫ్లేవర్ తెలుస్తుంది, తెలుగు పిండి కూడా బాగుంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది. యాక్చువల్ గా మనం పులుసు అనేసరికి ఎప్పుడు శనగపిండో బియ్యపిండో లేదా నువ్వుల పొడి ఇలాంటివి యాడ్ చేస్తుంటారు, కానీ తెలుగు పిండి కాంబినేషన్ అంటే చేస్తారేమో నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు టేస్ట్ చూడలేదు. కొద్దిమంది వేసుకుంటుంటారు. సో చాలా టేస్టీగా ఉంది తెలుగు పిండి కూడా, ఒక డిఫరెంట్ కాంబినేషన్. అవునండి, జనరల్ గా ఇప్పుడు మనము ముద్దకూర లాంటివి చేసుకుంటే వేస్తే అది బాగా తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి అట్లా ఫ్లేవర్ అంటే ఎక్కువగా తినటం ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఈ చింతపండు కొంచెం పులుపు ఉంటుంది, తీపి పులుపులు దీంట్లో మిక్స్ అయి ఉంటాయి, దాంట్లో కొంచెం లైట్ గా తెలుస్తూ ఉంటుంది ఆ తెలగపిండి ఫ్లేవర్ అనేది. సో ఆ ఫ్లేవర్ ఏంటంటే బాగా సెట్ అయింది ఈ కాంబినేషన్, ఇట్లా ఈ పులుపు తీపి దీనికి. అవునండి, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఏమి లేకుండా ఒక్కొక్కసారి ప్లెయిన్ పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అవును, అలాంటివి చేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఇలాంటి పిండి ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం బియ్యపిండి లేదా శనగపిండి కాకుండా ఇది యాడ్ చేసుకున్నా థిక్నింగ్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఎస్. సో చూసారు కదా తెలుగు పిండితో కూడా పులుసు చాలా బాగుంది పచ్చల కూర కాంబినేషన్ లో. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. శరీర ఛాయ మెరుగుపడాలి, బాగా చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపించాలి అంటే క్యారెట్ ని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా బాగా అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా 10 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ఛాయ మెరుగుపడుతుంది, అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి మన 5 పార్టిసిపెంట్స్ రెడీ. హలో అండి. హాయ్. మీ పేరేంటి? దేవి. దేవి గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? మాది మరుబండ. మీ పేరేంటి? దివ్య. మీరు ఎక్కడ నుంచి? నేను బోరబండి. సేమ్ ప్లేస్. సో అయితే మీ ఇద్దరు పరిచయం ఉంది, ఒక దగ్గరే ఉంటారా? నైబర్స్. ఓకే, మరి ఇద్దరు మంచి వంటలు ప్రిపేర్ అయ్యారా? సో ఏం చేద్దాం అనుకుంటున్నారు దేవి గారు? అది కూడా మర్చిపోయారా? అది అది ఏది? ఇష్టం లేదన్నారు, మరి ఎందుకు చేస్తున్నారు? అదే టేస్ట్ బాగుంటుంది అనేసి. మరి టేస్ట్ బాగుంటే మీకెందుకు నచ్చలేదు? ఇష్టం లేదంతే. ఎవరికి ఇష్టం అరటికాయ? మా హస్బెండ్ కి ఇష్టం. మీ హస్బెండ్ కి ఇష్టమా? ఓకే, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఆలివ్ బ్రెడ్ పలావ్. అందరికి ఇష్టమా ఇది మీ ఇంట్లో? అందరూ తింటాం. ఓకే, ఊరికే అడిగానులేండి. ఇప్పుడు పలావ్ చేస్తారు, ఇవిడేమో అరటికాయతో చక్రాల కూర. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తా. పలావ్ చేసేస్తారా? ఓకే. ఓకే, మరి ఆలూ బ్రెడ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలూ బ్రెడ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 3, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన బంగాళాదుంపలు 2, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి దివ్య గారు. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ ఉడికించేసుకున్న అన్నంతో చేసుకోవాలి, అంటే త్వరగా అయిపోతుంది. ఓకే, సో ఎసర్ లేకుండా ఇలా కుక్ చేసుకున్న రైస్ తో చేసేసుకోవచ్చు. ఓకే, ఏం వేయకుండానే చిరుపట్లాడుతుంది ఏమిటి మీ నూనె?
లవంగాలు సో మసాలా దినుసులు మసాలా దినుసులు అన్ని వేసుకున్నా బిర్యానీ ఆకు కూడా అదేంటి సోంపులా ఉంది అవునండి సోంపు బాగుంటుందని ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు నేను ఎక్కడికి వెళ్తే నా దగ్గరికే వస్తుంది ఎందుకు ఈ కరివేపాకు చిటపట్లాడుతూ నాకు అర్థం కాదు మీరంటే ఇష్టం నేనంటే బాగా ఇష్టం మరీను పచ్చిమిర్చి అటుంటే అటు పడుతుంది ఇటుంటే ఇటు పడుతుంది అటు ఎవరున్నా పడదు ఇటు ఎవరున్నా పడది నెక్స్ట్ ఆనియన్స్ వేసేయండి పలావులో పొడుపు పొడుగ్గా కోసుకుంటే బాగుంటాయి కదా అవునండి నీకు ఇష్టం లేదా అలాగా అవునండి అవునా ఎక్కువగా తగులుతూ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఎక్కువ తగిలితే ఇష్టం లేదా అవును ఓ సో చూసారా మనం వంటలు చేసుకునేటప్పుడు ఇవే బెనిఫిట్ అదే బయటికి వెళ్ళి ఎక్కడైనా తిన్నాం అనుకోండి అక్కడ ఎలా పెడితే అలా తినాలి అంటే హోటల్లో కానీ లేకపోతే ఇట్లా ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్తే అలా అదే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఎలా నచ్చితే అలా కోసుకోవచ్చు కావాలంటే అక్కర్లేదంటే వదిలేయచ్చు అంతే కదా అంతే మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు కాబట్టి వంటలు అన్ని జాగ్రత్తగా చూస్తే వాటిల్లో ఏ ఉంచొచ్చు ఏం తీసేయచ్చు అనేవి కూడా మనకు ఒక అవగాహన వస్తుంది మీకు పెళ్ళి ఎన్నాళ్ళండి 2 ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుందా పెళ్లికి ముందు మీకు వంటలు అన్నీ వచ్చా అన్ని కొన్ని వచ్చు కొన్ని వచ్చు మరి అప్పుడు ఇంకా కొన్ని ఎలా చేసేవాళ్ళు పెళ్ళిన తర్వాత కొన్ని నేర్చుకున్నాను అవునా మీ వారికి వంట వచ్చా కొంచెం లైక్ కొన్ని కొన్ని చేస్తారు కొన్ని కొన్ని చేస్తుంటారా ఓకే నెక్స్ట్ టైం వేద్దాం నెక్స్ట్ క్యారెట్ మీది మీరేంటి వర్కింగా లేదండి లేదా హౌస్ వైఫ్ ఓకే జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు మీ వారు ఏం చేస్తూ ఉంటారు ఆయన సాఫ్ట్వేర్ పేరేమిటి శివరామకృష్ణ శివరామకృష్ణ ఓకే మరి వంటలో ఇప్పుడు మొత్తం వచ్చేసాయా పర్లేదు మాక్సిమం వచ్చాయి మాక్సిమం వచ్చాయా ఎలా నేర్చుకున్నారు ఇలాగా కొన్ని ప్రోగ్రామ్స్ చూసి కొన్ని యూట్యూబ్లో చూసి అలాగా అలా సో ఉన్న సోర్సెస్ అన్ని వాడేసుకున్నారు అన్నమాట అవును ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఆలూలు ఉడకపెట్టుకున్నాం కదండి అవి వేసేద్దాం పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగి ఎప్పుడు ఏం చేయలేదు అవంటే మీరు చేస్తానండి తెలియనే ఉంటే అడిగి చేస్తాను అడుగుతారు కదా అంటే జనరల్ గా చాలా మందికి డౌట్స్ పక్క అలాగే క్లారిఫై చేసుకుంటూ ఉంటారు కదా అంటే తొందరగా కావాలి అనుకుంటారు మీ ఇద్దరు అంటే ఒక్కరి దగ్గరే ఉంటారా ఒక దగ్గరే ఉంటాం ఆల్రెడీ బంగాళదుంప ఉడికించింది కాబట్టి ఎక్కువ ఇది ఒక్కర్లేదేమో కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇది అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకుందాం ఓకే గరం మసాలా మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో చేసి ఇంట్లో చేసిందా అవునండి అదే అన్ని కరెక్ట్గా బాగా వేయించి పౌడర్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా తర్వాత దీంట్లో రైస్ ఓకే సో ఉడికించేసుకుందాం బాస్మతి రైస్ అన్నీ ఉడికించేసి పెట్టుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా జనరల్గా పలావ్ అన్న బిర్యానీ అన్న చాలామంది అంటే ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే మోస్ట్లీ పచ్చి కూరగాయలు పచ్చి ఉడకడం టైం పడుతుంది ఎసర్ వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పితే ఇది కూడా ఒక మంచి మెథడ్ అంటే ఫాస్ట్గా చేసేసుకోవడం ఇంత మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో బ్రెడ్ యాడ్ చేస్తామండి టోస్ట్ చేసిన బ్రెడ్ ఓకే సో ఇది ముందు వేయించేసి పెట్టుకొని ఫైనల్గా యాడ్ చేసుకోండి ఆల్రెడీ వేయించేసాం కాబట్టి యాడ్ చేసాం సో కొంచెం మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగ్గుతూ బాగుంటుంది కదా సో కలర్ఫుల్గా అయింది మీ పలావ్ క్యారెట్ బ్రెడ్ ఆలు రైస్ ఏమో ఒక కలర్లో ఉన్నాయి మిగతా ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి సో అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఓకే ఆలు బ్రెడ్ పులావ్ నైస్
ఓకే అండి, మరి వేడివేడిగా ఆలూ బ్రెడ్ పలావ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ బ్రెడ్ పలావ్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. బ్రెడ్ ముక్కలు నూనెలో వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అన్నం, వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ బ్రెడ్ పలావ్ ready. ఓకే అండి, మరి వేడివేడి పలావ్ రెడీ అండ్ రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాం. సో రాజు గారు, ఆలూ బ్రెడ్ పలావ్. ఓకే, సో బ్రెడ్ కాంబినేషన్ లో చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో బ్రెడ్ మంచి టేస్ట్ వస్తుందండి. అలా అలా జరిగిందా, మర్చిపోయారా? అయ్యయ్యో, సో అది తక్కువైంది. అదంటే ఏది తెలిసిపోయింది కదా, తెలిసిపోతుంది వాళ్ళకి. ఉప్పు ఉప్పు ఎందుకు వేసారే, వేయలేదా? అంటే రైస్ లో వేసాను, దీనిలో వేయడం మర్చిపోయాను. అయ్యయ్యో, సో ఉప్పు మనం ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే అప్పుడు వాటి కూడా పడుతుంది. ఇవి టెన్షన్ పడుతున్నారు అనుకున్నాను, ఆవిడే టెన్షన్ పడి మర్చిపోయారు ఉప్పు. సరే, ఏదేమైనా టేస్ట్ అయితే అంటే టేస్ట్ వైస్ గా అన్ని బాగున్నాయి. మసాలాలు అన్ని ఆ వాటి ఫ్లేవర్ అంత బాగా తెలుస్తుంది. అది గనక పడుంటే అసలు సూపర్ గా ఉండేది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇదేమి పెద్ద ఇది కాదు, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో చూసారు కదండి పలావ్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా ఉప్పు వేసుకొని. సో ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ మధ్య కాలంలో గోధుమ గడ్డి జ్యూస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారండి. గోధుమ గడ్డిని జ్యూస్ లాగా చేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తశుద్ధి జరుగుతుంది. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా వరకు అదుపులో ఉంటాయి, తద్వారా షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఓకే అండి, మరి పలావ్ తయారీ విధానం చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ. సో దేవి గారు రెడీయా? అరటికాయ చక్రాల కూర. ఓకే, మరి అరటికాయ చక్రాల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటి చక్రాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు, చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి అరటికాయ చక్రాల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా, ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? మీకు ఇష్టం లేకపోతే లేకపోయింది, అరటికాయ నాకు చాలా ఇష్టం, నేను తింటాను, డోంట్ వరీ. ఓకేనా? ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలి, అరటికాయని చక్రాల్లో కోసి పెట్టుకోవాలి, ఫస్ట్ స్టెప్ కదా. ఏమిటి, నూనె వేస్తూనే ఉన్నారు, సరిపోతుందా? తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి. ఏమిటి, మీలో మీరే మాట్లాడుకుంటారు, నాకు ఏమి వినిపించట్లేదు. చెట్లదా, పచ్చిమిర్చి, కరివేపాకు. అంటే మామూలుగా కూడా అలాగే చిన్న చిన్నగా మాట్లాడతారా? లేదండి, మామూలుగా అంటారు. జలుబు చేస్తుందండి, జలుబు చేసింది. జలుబు చేస్తే ఇంకా గట్టిగా మాట్లాడాలి సార్, ఇప్పుడు గొంతు బాగా సాఫ్ట్ అవుతుంది. రావాలి ఫస్ట్, వస్తుంది మీకు, మధ్య మధ్యలో వస్తుంది, మధ్య మధ్యలో మీకు జలుబు చేసిందని మీకు గుర్తొస్తుంది, అప్పుడు తగ్గిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అరటికాయ చక్రాల్లో చేసి ఫ్రై చేస్తే బాగుంటుంది కదా, కరకరలాడుతూ టేస్ట్. అందరూ ఫ్రై చేసుకుంటారు కదా జనరల్ గా, అది వెరైటీ ఎలా అవుతుంది? కూర చేస్తే వెరైటీ అరటికాయ. అంటే అరటికాయ షేప్ మనకు కొంచెం అనీవెన్ ఎట్లు ఇట్లు ఉంటుంది కాబట్టి అవి అట్లా ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా చక్రాలే, చక్రాలు అనగానే మళ్ళీ రౌండ్గా లేవని మీకు డౌట్. ఇవి ముందు ఉడికించుకోక్కర్లేదా? ఇక్కడ మగ్గిపోతుందా? మీకు ఏ కూర అంటే బాగా ఇష్టం దేవి గారు? పప్పు. పప్ప, ఓన్లీ పప్ప? వెజిటేబుల్స్ ఇష్టం లేదా? బెండకాయ, బెండకాయ ఫ్రైలు. ఇంకేం చెప్తారు? ఫ్రైలు, ఫ్రైలు.
పసుపు పసుపు సాల్ట్ ఆవిడ వేయలేదు కదా మీరు ఎక్కువ వేసేయకండి మరి మేము అది ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి ఓకేనా తర్వాత కారం సో ఇంట్లో ఎలా కాలక్షేపం చేస్తారు దేవి గారు పాప బాబు ఇద్దరు ఉన్నారండి పాప బాబు ఇద్దరు చిన్న పిల్లల బాగా పాపకి 4 ఇయర్స్ బాబుకి 3 మంత్ థర్డ్ మంత్ ఓ ఇంకా అసలు టైం ఎక్కడ ఉంటుంది కొంచెం టైం ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా ఏమైనా పేరు పెట్టారా మీ బాబుకి ఇంకా లేదా పెట్టిస్తామండి ఏం పేరు శ్రీహర్షిత్ శ్రీహర్షిత్ మీ పాప పేరు ఏంటి ప్రణితార్తిని ప్రణితార్తిని ఎందుకు అంత కష్టమైన పేరు పెట్టారు ప్రణితార్తిని అంటే కొంచెం నాకు బాగా నోరు తిరుగుతుంది కాబట్టి పర్వాలేదు ప్రణితార్తిని అంటే ప్రణీత అంటే ఒక పేరు తెలుసు నాకు దానికి అలా ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు మీరు అలా పెట్టమన్నారు అలా పెట్టమన్నారా ఓ ఇది వెతికారా బాగా ఈ పేరు కోసం చాలా వెతికారా చాలా వెతికాం ఓ నైస్ కొబ్బరి గసగసాలు కొబ్బరి గసగసాలు ఓకే సో మీ వారు ఏం చేస్తుంటారు దేవి గారు సాఫ్ట్వేర్ ఆయన కూడా పేరేమిటి త్రిమూర్తులు త్రిమూర్తులు ఓకే సో ఆయనకి కూర ఇష్టం అన్నమాట వాటర్ యాడ్ చేసుకుందామా ఇంకా సాయిల్ లో కొద్దిగా బాగా వేగాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మీ వాటర్ లో కూడా ఉడికితే మనకి కూర రెడీ అన్నమాట గరం మసాలా ఓకే ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం సో కొంచెం అది ఇగిరితే మనం తీసేయొచ్చు చూద్దామండి ఓకేనా కొంచెం గ్రేవీ కావాలంటే గ్రేవీ ఉన్నప్పుడు దించేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర సో రెడీ రెడీ ఓకే ఓకే మరి అరటి చక్రాల కూర కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం అరటికాయ చక్రాల కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో అరటికాయ ముక్కలు పసుపు ఉప్పు కారం వేసి వేగనివ్వాలి తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్ గరం మసాలా కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి చక్రాల కూర రెడీ ఓకే అండి మరి అరటికాయ చక్రాల కూర కూడా వేడివేడిగా రెడీగా ఉంది రాజుగారు సో కొంచెం కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి స్మెల్ వస్తుందండి యా అరటికాయకి ఏంటంటే ఆ గసగసాల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది సో అదే ఎక్కువగా ఉంది దీంట్లో అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుందండి ఆవిడ ఎందుకు నేను ఎంత బాగున్నా కూడా నేను నాకు అరటికాయ అంటే అసలు ఇష్టం లేదన్నట్టు అలాగే పెట్టారు పర్వాలేదు చాలా టేస్టీగా మీకు ఇష్టం లేకపోయినా కూడా చాలా బాగా చేశారు బాగా చేశారు అంటే చాలా మంది ఎవరైతే దాన్ని తినరో ఆ డిష్ చాలా బాగా చేస్తారు సో అలా మీరు కూడా ఆ కేటగిరీలోకి వస్తారనమాట బాగుంది సో మరి ఇవాళ గిఫ్ట్ వచ్చారు ఎవరికి ఆబ్వియస్లీ అరటికాయ సో కొంచెం ఇక్కడ ఉప్పు తక్కువ వేయటం మూలన దివ్య గారికి అలా అంటే మెయిన్ గా పలావ్లా చేశారు కదా సో వాటికి అది కొంచెం కంపల్సరీ అంటే కూరల్లోకి అయితే మళ్ళీ తర్వాతైనా కలుపుకోవచ్చు ఆ రైస్ లో మనం ఏమి దాన్ని బ్యాలెన్స్ చేయలేం కదా అంతే దానికి మించి మీ పలావ్లో ఎలాంటి ఏవి లేవు ఓకేనా సో కంగ్రాచులేషన్ సో దేవి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు యు వెల్కమ్ దివ్య గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం పుట్టబోయే బిడ్డ ఎర్రగా బుర్రగా పుట్టాలంటే
పాలల్లో కుంకుమ పువ్వు కలిపి తాగమని మన అమ్మలు అమ్మమ్మలు సలహాలు ఇస్తూ ఉంటారు కదా, దాని మాట అలా ఉంచితే మనం ప్రతిరోజు ఒక గ్లాస్ పాలలో కొద్ది మోతాదులో కుంకుమ పువ్వు కలుపుకొని ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే శరీర ఛాయ మెరుగుపడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ లో నటి వర్షిణి చేయబోయే వంటింటి చూసేద్దామా. నేను మీ వర్షిణిని. ఇవాళ ఇంకొక సింపుల్ సూపర్ రెసిపీతో జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్లో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరేంటో తెలుసా? మ్యాకరోనీ చాట్. మరి చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాకరోనీ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మ్యాకరోనీ చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మ్యాకరోనీ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. సో ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేస్తాను. చాలా సింపుల్ డిష్ అండి. ఫస్ట్ మ్యాక్రోనీ, యూజువలీ ఇటాలియన్ డిషెస్ పాస్తాస్లో మ్యాక్రోనీ వాడతారు, వైట్ సాస్ అని, పెనీ సాస్ అని. సో అలానే ఇప్పుడు మ్యాక్రోనీని మనం విడివిడిగా, మరీ స్టిక్కీగా కాకుండా విడివిడిగా వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఈ మ్యాక్రోనీని ఒక బౌల్లో తీసుకుందాము. తీసుకున్నాక నెక్స్ట్ కట్ చేసిన టొమాటో వేసుకుందాము. దాని తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, అంతలో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. మామూలుగా పాస్తా అనేది వెస్టర్న్ డిష్ మ్యాక్రోనీస్ పాస్తాస్ అన్ని, కానీ ఇప్పుడు మనం ఇదే మ్యాక్రోనీని కొంచెం ఇండియన్ స్టైల్, ఇండియన్ తడకాలో చేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొంచెం కారం. మనకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వి కెన్ యూజ్ ఇది. జీలకర్ర పొడి, జీరాని లైట్గా పౌడర్ చేసేసుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకున్నాం కదా, దాని తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, ఇప్పుడు 1/2 స్లైస్ లెమన్, లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్స్ తీసుకొని దీన్ని మరీ స్ట్రాంగ్గా కనుక మిక్స్ చేస్తే మ్యాక్రోనీస్ అన్ని బ్రేక్ అయిపోతాయి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. సో చాలా సాఫ్ట్గా మనం మిక్స్ చేసుకోవాలి ఇది. మామూలుగా సడన్గా మన ఫ్రెండ్స్ సడన్ విజిట్ ఇచ్చారనుకోండి ఇంట్లో, అప్పటికప్పుడు మనకేం ఉండదు రెడీ చేయడానికి ఐటమ్స్ కానీ ఏమన్నా. సో అందరం కూర్చొని, ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కూడా, ఒక్కొక్కరు టొమాటోస్ కట్ చేయమని, ఒకరు ఆనియన్స్ కట్ చేయమని కూర్చొని మాట్లాడుకుంటూ కూడా స్టవ్, గ్యాస్, ఆయిల్ ఇవేమీ అవసరం లేకుండా కూడా ఒక సూపర్ డిష్ రెడీ చేసేయచ్చు. సో ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇటాలియన్ ఐటెంతో దేశీ డిష్ తయారు చేసాం మనం. అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ డిష్లో తీసేసుకోవచ్చు. రెగ్యులర్ చాట్స్ తిని తిని, దహీపూరి, పానీపూరి, బేల్పూరి ఇవన్నీ తిని తిని బోర్ కొట్టేసి ఉన్నవాళ్ళు స్పెషల్గా వెస్టర్న్ స్టైల్, ఇండియన్ స్టైల్ కలిపి కాంటెంపరీగా మ్యాక్రోనీ చాట్ రెడీ చేసేసుకోవచ్చు. సర్వింగ్ డిష్లోకి తీసుకున్నాక మనం సన్నకార పూస ఉంటుంది కదండి, దాంతో లైట్గా పైన గార్నిష్ చేసుకోవాలి. సో దట్ మధ్య మధ్యలో మనకు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. హ్మ్,
चटपटा मैक्रोनी चाट जस्ट अ मिनट सेगमेंट लो रेडी। मरी सिंपल एंड चटपटा रेसिपी ఎలా తయారు చేయాలో మరోసారి చూసేద్దాం। మాక్రోనీ చాట్ తయారు చేసే విధానం। ఒక బౌల్ లో ఉడికించిన మాక్రోనీ, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి। ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మాక్రోనీ చాట్ రెడీ। मैक्रोनी चाट रेडी अंदर चाल टेम्प्टिंग नीत टेस्ट चला 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 यम्मी गी मन इंट्लो चाला इंस्टेंट पिल्लल के इंका तिंटुने उंटार पेद्दोल क्वांटिटी आलोचिंचुकोलेमो नीनैते क्वांटिटी आलोचिंचनु फुल तिंटे उठा चाल यम्मी चटपटा टोमाटोज आनियन पैन से कारपूस कदा सो आ क्रिस्पी टेस्ट चाल यम्मी सूपर वर्षनी चूसारा आई स्टव गैस किचन तो पने लगे हाई अच्छी इंत डेलीशिय रेसीपी चाल टेस्ट उदी मैक्रोनी चाट एज ग्रूप तो संबंध लेकिन पेदवाड़ी चिंवा वरकू एवरना तीनगे स्ना ऐटम इधी अजी ऐटम మీ అందరికోసం నేనైతే ఇంత సూపర్ డిష్ చూపించాను కదా మరి నాకేంటి మీరు మాక్రోనీ చాట్ చేసుకొని తిన్నప్పుడల్లా ఓ ఇది వర్షిని చూపించిన డిష్ కదా అని గుర్తు చేసుకోండి అండ్ నేను ఇప్పుడు దాకా ఎలా అయితే సీరియల్స్ లో ఆదరించారో చూస్తూ అలానే ఎప్పటికీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను గుడ్ బై వర్షిని చేసిన టేస్టీ వెరైటీ చూసేశారు కదా మరి రాజు గారు కూడా రెడీగా ఉన్నారు మనకి కార్వింగ్ నేర్పించడానికి సో లేట్ చేయకుండా అది కూడా చూసేద్దాం రాజు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు అరటిపండుతో డక్స్ చేస్తున్నాను డక్క ఓ నైస్ నేను ఇప్పటివరకు డక్ చూడలేదు మీరు చేయటం చాలా సింపుల్ అండి అవునా బట్ ఈ కాడలు కంపల్సరీ ఉండాలి ఓకే సో ఇది నెక్ వస్తుంది ఆహా కొంచెం పచ్చిది అయితే బెటర్ ఏమో ఆ కొంచెం పచ్చిది ఉంటుంది పండు పుట్టుకు నిరిగిపోతాయి yes దీని కొంచెం ఇట్లా రౌండ్ గా చేసుకోవాలి ओपन सो टू पिक तो బేక్ పెడుతున్నాండి ఓకే 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 సో ఆ వింగ్స్ కొంచెం క్లోజ్ కాకుండా ఉండడానికి ఈ మిగిలిన టూ చిక్ ని కొంచెం ఇక్కడ స్లాంట్ గా ఇలా కట్ చేసి పెట్టేస్తే అక్కడ స్టాప్ అయిపోతుంది ఓకే సో స్టాపర్ లా పని చేస్తుంది ఓకే సో ఇంకొకటి కూడా చేస్తున్నాను ఓకే జస్ట్ అలా స్లాంట్ గా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదండి తోకలాగా అదంతా షేప్ షేప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఓకే ఈ అరటిపండు తొడిమలోనే మనం రెండు రకాలు అటు తిప్పితే ఒకటి అవుతుంది ఇటు తిప్పితే ఒకటి అవుతుంది కదా ఓకే సో ఇలా ఓ రెండు డక్స్ రెడీ బాగున్నాయి రాజు గారు చాలా మందికి ఒక కప్పు కాఫీ తాగందే తెల్లారదు లేస్తూనే కాఫీ గానీ టీ గానీ బెడ్ కాఫీ బెడ్ టీ తాగడం అలవాటు అలాగే ఏ పని చేయాలన్నా కాఫీ తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు ఇలాంటప్పుడు కాఫీ తాగడానికి ముందుగా ఒక గ్లాస్ నీళ్ళని కనుక తాగడం అలవాటు చేసుకున్నట్లయితే దీనివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు చాలా వరకు తగ్గుతాయి అంటే ఆకలి మందగించడం కడుపులో మంటగా అనిపించడం ఇలాంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి ఓకే అండి మరి వాళ్ళ వంటల్లోని పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం
తెలగపిండి బచ్చల పులుసులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. తెలగపిండి ప్లస్ బచ్చలాకు కూర, చింతపండు అండ్ వెల్లుల్లి. ముఖ్యంగా మనం తెలగపిండిలోని పోషకాలు తెలుసుకోవాలండి. తెలగపిండిలో మంచి హై క్వాలిటీ పీచు పదార్థం అనేది ఉంటుంది. సో తెలగపిండి ద్వారా ఏమవుతుందంటే మనకి ఫాస్ట్ ఫుడ్ లో జరిగే అనర్థమే కాకుండా దానిని మనకు నెగేట్ చేసే విధంగా ఉంటుంది. అంటే ఒక విషయం అండి, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కరెక్ట్ గా లేదు కాబట్టి మనకు ఈ షుగర్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ త్వరగా పెరిగి గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి, కరెక్టా? అదే యాంగిల్లో ఆలోచిస్తే మనం తీసుకోవలసిన ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా వచ్చేస్తున్నాయి. అంటే వన్ సైడ్ మనం అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ తెలగపిండి లాంటివి మన డైట్లో ఎప్పుడు ఉండేవే, సో అవి కూడా తీసుకోపోవడం వలన అట్ ది సేమ్ టైం బ్యాడ్ ఫుడ్ చాయిసెస్ మూలంగా మనకు ఈ రకమైన సమస్యలు అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో తెలగపిండితో పాటు బచ్చలాకు కూర అనేది ఇట్స్ అ సూపర్బ్ సూపర్బ్ థింగ్. రోజు కూడా ఒక రకమైన ఆకుకూర గనక తీసుకుంటే మనకు హెల్త్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇట్స్ అ సూపర్బ్ కాంబినేషన్, డెఫినెట్ గా మనం దీనిని ట్రై చేయొచ్చు. అలాగే ఆలు బ్రెడ్ పలావ్. ఇప్పుడు బంగాళాదుంపలు బ్రెడ్ తో పాటు రైస్ మసాలా దినుసులు. సో బ్రెడ్ గురించి కూడా మనకు చాలా న్యూస్ పేపర్స్ లో ఈ మధ్య వచ్చిందండి. అంటే ఈ మధ్య కాలంలో దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయని, దాని వలన మనకు క్యాన్సర్ కూడా వచ్చేస్తుందని నిర్ధారించి కూడా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మనం బ్రెడ్ కంప్లీట్ గా విల్లన్లాగా చూడవసరం లేదు, కానీ అట్ ద సేమ్ టైం కొంతమందికి రోజు బ్రెడ్ తినే అలవాటు కూడా ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒకసారి మనం బ్రెడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏం కాదండి, బాడీ దానిని బాడీ ఎప్పుడూ కూడా మనకు అవసరం లేని టాక్సిన్స్ ని విషపూరిత పదార్థాలని బయటికి పంపించడానికే చూస్తుంది. సో బాడీకి మనం హెల్ప్ చేయాలి. ఏం చేయాలంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయకుండా మోడరేషన్ లో తీసుకోవాలి అనేది సూపర్బ్ మంత్ర. అంటే ఎప్పుడైనా ఒకసారి అలా తీసుకుంటే ఏది కూడా ఏమీ కాదండి. సో ఆలు బ్రెడ్ పలావ్ కూడా మనకు అదే కేటగిరీలోకి వస్తుందండి. క్యాలరీ పరంగా చూసుకుంటే కూడా మనకు ఓకే, ఇట్స్ నాట్ టోటలీ హై క్యాలరీ కానీ లో క్యాలరీ కూడా కాదు. 550 క్యాలరీస్ దాకా కూడా ఒక మనిషికి రావచ్చు. తర్వాత అరటి చక్రాల కూర కూడా మనకు నిజంగా ఒక పాతకాలం నాటి కాంబినేషన్. ఎందుకంటే అరటికాయ, కొబ్బరి అండ్ గసగసాలు, అంటే కొబ్బరి అండ్ గసగసాలు కాంబినేషన్ అనేది ఇట్స్ అ జీనియస్ థింగ్ అండి. యునో వై? ఎందుకంటే మనకు కొబ్బరిలో ఉన్న ఆ ఫ్యాట్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేయడానికి ఈ గసగసాల్లో ఉన్న ఫైబర్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ ఏం ప్రూవ్ చేస్తాయంటే కంప్లీట్ గా మనము కొబ్బరిలో ఉన్న ఫ్యాట్ ని అవాయిడ్ చేయకూడదు, కరెక్ట్? అది మన ఆరోగ్యానికి మంచిది. బట్ అట్ ద సేమ్ టైం ఈ గసగసాల పేస్ట్ యాడ్ చేయడం వలన మనకు ఆ కూరలో అంటే ఆ కన్సిస్టెన్సీ కానీ గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ వచ్చేస్తుంది, బట్ మనకు క్యాలరీస్ కూడా ఎక్కువగా పెరగవు. సో ఈ కాంబినేషన్ అనేది ఇలా చూస్ చేసుకోవాలి. అండ్ అరటికాయ చాలా మంచిదండి. అరటి పండు ఎంత మంచిదో అరటికాయ చాలా మంచిది. చాలాసార్లు చెప్పాను మన షోలో, ఆడపిల్లలకు రక్తహీనత రాకుండా చూడాలంటే అరటి పండు అరటికాయ రోజువారీగా డైట్లో ఉండాల్సిందే. సో కొబ్బరి ఉన్నప్పటికీ కూడా కొబ్బరి లిమిట్లో వాడుకుంటే క్యాలరీస్ లిమిట్లోనే ఉంటాయండి, చాలా బాగుంది. చాట్లోనే డిఫరెంట్ చాట్ ఈ మ్యాకరోనీ చాట్. సో మ్యాకరోనీ కూడా హోల్ వీట్ మ్యాకరోనీ దొరుకుతుందండి. సో హోల్ వీట్ మ్యాకరోనీ తీసుకొని టొమాటోస్, తర్వాత చాట్ మసాలా, జీలకర్ర పొడి అండ్ నిమ్మరసం. అగైన్ సేమ్ ఫండమెంటల్ అండి, సేమ్ ఫండా, బ్రెడ్కి మనం వాడిన ఫండానే. అదేంటంటే రోజు మన ట్రెడిషనల్ డైట్ తింటూ ఎప్పుడైనా ఒకసారి 4-5 డేస్కి ఒకసారి బ్రెడ్ కానీ వీక్లీ వన్స్ మ్యాకరోనీ లాంటి ఐటమ్స్ తీసుకుంటే కూడా మనకు అంత పెద్ద ఇబ్బంది అనేది ఉండదు. సో మోడరేషన్ ఇస్ ద కీ వర్డ్. మనం లిమిట్లో తీసుకోవాలి, తరచూ తీసుకోకూడదు. ఈ రెండు సూత్రాలు గనక పాటిస్తే చాలా మటుకు మన డైట్లో మనం వెరైటీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు చాలా చక్కగా ఉన్నాయండి, పర్ఫెక్ట్గా మనకు రోజువారీ డైట్లో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అంటే బ్రెడ్ ఓకే, బ్రెడ్ బదులు ఇంకో వెజిటబుల్ కూడా ట్రై చేసుకోవచ్చు పలావ్లో. సో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కంపల్సరీగా మనం అన్నీ కూడా వాడుకోవచ్చు. నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
బయట ఎండలో తిరిగినప్పుడు కాలుష్యానికి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా మందికి జుట్టు జిడ్డి జిడ్డిగా అయిపోతూ ఉంటుంది. అలాగే జుట్టులోకి దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు టాల్కం పౌడర్ కనుక బాగా జుట్టుకి అప్లై చేసుకుని బయటికి వెళ్ళినట్లయితే జుట్టు జిడ్డుబారకుండా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళి జుట్టుకు పట్టకుండా ఉంటుంది. జుట్టు పాడవకుండా ఉంటుంది. రాజుగారు ఈ రోజు నాలుగు వెరైటీస్ కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. అవునండి. సో మీరు చేసిన పులుసు బాగుంది, మన పార్టిసిపెంట్స్ చేసిన రెండు వంటలు బాగున్నాయి. అవునండి. అండ్ వర్షిని చేసిన మాక్రోనీ చాట్ కూడా చాలా బాగుంది. కొంచెం వెరైటీ రెసిపీ అంటే చాటర్ లో మనం మాక్రోనీ యూస్ చేయడం అనేది బాగుంది. బాగుంది కాన్సెప్ట్. సో అన్ని వంటలు కూడా ఈ రోజు సూపర్ గా ఉన్నాయి. మరి మీరు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కెరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501.